విషాదం చోటు చేసుకుంది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్ చెరువులో తల్లి కూతుళ్లు గల్లంతయ్యారు. మహిళను గాలించేందుకు వెళ్లి మరో వ్యక్తి గల్లంతయ్యాడు. దుస్తులు ఉతకడానికని యాదమ్మ, కూతురు లావణ్య చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గల్లంతయ్యారు. లావణ్య మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే యాదమ్మ కోసం గాలిస్తుండగా మరో వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. మూడు గంటలకు వచ్చిండ్రు, బట్టలు పిండిండ్రు, మాట్లాడి అన్నారు. పిల్లలు అందరూ బ్యాటరీ పైన చెప్తే మూడు గంటల నుంచి వెళ్ళాడుతున్నాం. నైట్ నుంచి దొరకలేదు. పాప పొద్దున దొరికింది, పాప 8 గంటలకు దొరికింది. వీళ్ళు ఎక్కడ ఉంటారు?